మన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం లోకాశువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనులన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను వ్యాఖ్యాన అంశం వాక్యమై ఉన్న క్రీస్తు వ్యాఖ్యానం యేసు తమ దగ్గరకు వచ్చి తమతో కూడా నడిచిన సమయంలో దుఃఖంతో నిరుత్సాహంతో అలసటతో ఉన్న ఆ ఇద్దరు శిష్యులు భారంగా అడుగులు వేస్తూ ఎమ్మాయిలోని తమ గృహాలకు వెనుదిరిగి వెళుతూ ఉన్నారు ఆ సమయంలో వారి మధ్య జరుగుతున్న సంభాషణ ఎంతో లోతైనదిగా సందేశాత్మకమైనదిగా ఉంది ఇందులో మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే లేఖనాల్లో క్రీస్తు మాత్రమే ప్రాముఖ్యమైన వ్యక్తిగా కేంద్ర బిందువుగా ఉన్నాడని ఆయా లేఖన సత్యాలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నాయని అనేదే ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ అని ప్రభు వారితో అన్న మాటల్లో ఈ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది నజరేయుడైన యేసు ఇస్రాయేలీలను వారి విరోధుల నుండి విమోచించి రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ శిష్యులు నిరీక్షించారు చూడండి లోక సువార్త తెలు ఎరవట వచ్చును వాస్తవానికి అనేక మంది ప్రవక్తలు ఈ విషయాన్ని తెలిపారు అయితే వారు మెస్సియా శ్రమలను గురించి కూడా తెలిపారు మొదటి సత్యం పైన మాత్రమే తమ మనస్సులను నిలపటం వల్ల ఈ శిష్యులు రెండో సత్యాన్ని గ్రహించటంలో తప్పిపోయారు లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనములను చూడడంలో వారు వైఫల్యం చెందటం వల్ల లేఖన సత్యాలను సగభాగం మాత్రమే వారు గ్రహించగలిగారు లేఖనాలన్నిటిలో ఉన్న సత్యాన్ని గ్రహించటం ఆనాడు వారికి ఎంత ప్రాముఖ్యమై ఉండనో ఈనాడు మనకు అది అంత ప్రాముఖ్యమై ఉంది ఈనాడు చాలామంది క్రైస్తవులు ప్రవచించటం లేదా సంఘక్రమాన్ని పాటించటం లేదా మాదిరి క్రైస్తవ జీవితం జీవించటం లాంటి దైవిక శాఖల్లోని ఏదో ఒక శాఖకు మాత్రమే పరిమితమై మిగతా దైవిక శాఖలను విస్మరిస్తున్నారు దాని ఫలితంగా తప్పుడు బోధలు బయలుదేరుతున్నాయి ఎందుకంటే సత్యాన్ని అతిశయోక్తితో చెప్పడం తప్పు అవుతుంది క్రీస్తుతో మన హృదయాలు నింపడమే దీనికి విరుగుడు ఇప్పుడు ఒక సైకిల్ చక్రానికి ఉన్న లోహపు కడ్డీలు ఆ చక్రపు ఇరుసుకు ఏ విధంగా కలపబడతాయో అదేవిధంగా వేర్వేరు లేఖన సత్యాలు ఆ లేఖన సత్యాలకు కేంద్ర బిందువైన క్రీస్తు వద్ద కేంద్రీకృతమవుతాయి సహోదరుడు బి రెనాల్డ్స్ మా ప్రభు అయిన యేసు ఇహమందును పరమందును ఘనత మహిమ ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ నీకే కలుగును కలుగునుగాక శుభములతో వందనాలు